గోవిందుం చేసేయేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి రండి వినరారండి ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి మన ప్రభువును మన రక్షకుడనైన యేసుక్రీస్తు వారి యొక్క అతి ప్రశస్తమైన నామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. నేటి అంశమునకు వెళ్ళకముందుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, నీ బంగారు పాదములకు స్తోత్రములు. ప్రభా, నీ దాసుడను, పాద సేవకుణ్ణి నన్ను నిలబెట్టుకొని ప్రభా అనేకులకు నీవు వినిపించదలిచినటువంటి సత్య సువార్తను అనేక ఆత్మలకు బలము చేకూర్చున్నట్లుగా ఈ సందేశాన్ని నాకును అనేకులకును ఉపయోగకరంగా ఉండనిమ్మని, సార్వత్రిక సంఘాన్ని దీవెనకరంగా ఈ సందేశాన్ని ఉండనిమ్మని బ్రతిమలాడుకుంటూ యేసువారి పుణ్యనామమున ఈ ప్రార్థన అప్పగించి అడిగి వేడుకుంటున్నాం పరమతండ్రి, ఆమెన్. నీతిమంతుడు అనగా యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నటువంటి వ్యక్తిని నీతిమంతుడు అని బైబిల్ నిర్వచిస్తున్నది. నీతి అనగా దేవుడు నియమించినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ స్థిరముగా ధైర్యముగా ఏ శోధనకు తలగకుండా నిలబడగలిగిన స్థితిని నీతి మంతత్వము అని పిలుస్తాము. నీతితో కూడినటువంటి జీవితము జీవించటం వలన అనేక ఉపయోగాలు ఉంటాయి. నీతిమంతుడు ఈ భూమి మీద మాత్రమే యథార్థముగా జీవించినంత మాత్రాన ఇక్కడ మాత్రమే ప్రతిఫలాన్ని పొందడు, కానీ నిత్య జీవంలో ఈ 70, 80, 100, 120 సంవత్సరములు మహా అయితే ఈ బ్రతుకు కాలంలో మాత్రమే కాదు, కానీ తన నిత్యత్వంలో తను యేసుక్రీస్తు వారితో తను గడపగలననేటువంటి ధీమాని నీతిగా బ్రతుకుట వలన ఇది సాధ్యపడుతున్నది. ఒక దైవజనుడు అడుగుతూ ఉన్నాడు, ఆ వెళ్ళినటువంటి గ్రామంలో ఆ సేవకుని అడుగుతున్నాడు, అయ్యా మీరిక్కడ నేను ప్రసంగించదలిచిన అంశంలో పాపముల గురించి నేను ఆలోచించాను. అప్పుడు ఇక్కడ ఏ విషయాల్లో మీరు దీన్ని పాపమని పరిగణిస్తారు, లేక తత్ఫలితంగా ఆత్మనూన్యత భావంతో ఆ పాపం చేసినప్పుడు గిల్టీ ఫీలింగ్తో ఏ పాపాన్ని గురించి అని అడిగినప్పుడు ఆయన ఒక చిట్టాన్ని విప్పుతూ ఆయన అంటూ ఉన్నాడు, మొట్టమొదటిగా కొండెము చెప్పుట అనేది మేము చాలా ఘోరమైన విషయంగా భావిస్తాము, ఆ తర్వాత వ్యభిచారాన్ని మేము రెండవదానిగా, మూడవదానిగా అబద్ధాన్ని, నరహత్యను నాలుగవదానిగా అని చిట్టాన్ని చెబుతూ వస్తున్నాడు. ఎక్కడైనా ఏ మనిషికైనాను గమనించినప్పుడు తనకు ఏది పాపము ఏది పరిశుద్ధమైనది తన యొక్క విచక్షణకు తెలుస్తున్నది. క్రైస్తవులముగా నీతిగా బ్రతకటానికి దేవుడు అనేక అవకాశాలను మనకిస్తుంటాడు. దేవుడు నీకు ఈ రోజునిచ్చాడు అంటే ఈ రోజులో నువ్వు బ్రతకడానికి, దేవుని కోసం బ్రతకడానికి నువ్వు ఏ రీతిగా ప్రయత్నం చేస్తున్నావు అనే దాన్ని దేవుడు అక్కడ చూస్తుంటాడు. ఇదే దినం ప్రభు చేసినది, దీని ఎందు ఉత్సాహిద్దాం అని అనుకుంటున్నావు, అయితే నిజ క్రైస్తవుడిగా నీ మీద ఉన్న బాధ్యత భారము ఏంటి అంటే నీవు నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. ఒకనొక సందర్భంలో ఒక యవనస్తుడు తను ఆదివారం మొక్కుబడిగా దేవుని సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ మంది కనబడలేదు, సుమారుగా ఒక 15 మంది కూడుకొని ఉన్నారు. ఆ కూడుకున్నటువంటి స్థలంలో దైవజనుడు కూడా రాకపోయినప్పుడు ఇక అక్కడే ఉన్నటువంటి ఒక యవనస్తుడు లేచి వెళ్ళి వాక్యము చదవడం ప్రారంభించాడు. యెషయా గ్రంథాన్ని తెరిచాడు, అందులో సర్వజనులారా నా వైపు చూచి
రక్షణ పొందండి. దేవుడు పలికినటువంటి మాట మనం గమనిస్తే దేవుని వద్దకు వచ్చేవారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. ఎందుకని? ఆయన నీతిమంతుడు కాబట్టి. తన యొక్క నిజమైనటువంటి సత్య సువార్తను బోధించినప్పుడు ఆ బోధించినటువంటి సువార్తను అంగీకరించినటువంటి వారు తమ యొక్క జీవితాలను నిర్ణయం తీసుకుంటారు. ఏమని? ఇక నుంచి నేను నీతిగా బ్రతుకుతాను, క్రీస్తు కొరకు బ్రతుకుతాను. దేవుని వాక్యాన్ని ఆ యవనస్తుడు చదువుతుంటే ఆ సమయంలో వచ్చి కూర్చున్నటువంటి యవనస్తుడు అంతా విని వాక్యాన్ని విని గ్రహించి ఆయన వైపు చూసి దేవుని వైపు చూసి ఆయన పరిశుద్ధుడని గ్రహించి నా పాపాలని క్షమించగలడని గ్రహించి ఈ వ్యక్తి మోకరిల్లి పాపక్షమాపణ పొందుకొని ఆ సువార్తను అంగీకరించి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి అప్పటి నుంచి తను బాప్తిసం పొందుకొని మంచి దైవ సేవకునిగా అతడు ఎదుగుతున్నాడు, ఎదిగాడు. కొన్ని వేల ప్రసంగాలు రాశాడు, చేశాడు, బోధించాడు. అతనికి పెట్టబడిన పేరు ప్రసంగ రారాజు. అతనే చార్ల్స్ స్పర్జన్. దేవుని వాక్యము విత్తబడుతున్నప్పుడు వింటున్నటువంటి నీవు లేక దేవుని సంఘానికి వస్తున్నటువంటి నీవు ఈ వాక్యము నాకు కాదులే అని వదిలిపెట్టొద్దు, ఈ వాక్యము నాకు సంబంధించింది కాదే అని వదిలివేయొద్దు. దైవజనుడైనా వింటున్నటువంటి నీవైనా వాక్యాన్ని విని దాన్ని గ్రహిస్తూ నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనల్ని పిలుచుకున్నటువంటి విధానం అదే కదా. నన్ను అడగనివ్వండి, నీకు ఆ నీతిని ఎవరిచ్చారు? నీవు నీతిమంతుడుగా ఎలా తీర్చబడ్డావు? ఏది నీకు ప్రామాణికమంటే బైబిల్ అని ప్రతి క్రైస్తవుడు కూడా నొక్కి వక్కానించి చెప్పగలడు. ఇది నా పరిశుద్ధ గ్రంథం చెప్తున్నటువంటి మాట. నన్ను నీతిమంతునిగా తీర్చగలిగినది కేవలం నా యొక్క బైబిల్ గ్రంథం మాత్రమే. అనేక దౌర్భాగ్యులను పాపిస్టి వారిని దేవుడు తన యొక్క జనులుగా మార్చుకోవడానికి ఆయన పిలుచుకున్నటువంటి విధానము, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఒకే ఒక మార్గము, సత్య మార్గము, అది క్రీస్తు అనే మార్గము. యేసుక్రీస్తు వారు ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన గురించి చెప్పబడుతున్నది సువార్త. నేటి ఈ సమయంలో నీవు వాక్యాన్ని వింటున్న నీవు ఈ సత్య సువార్తను అంగీకరించకపోతే నీవు వాక్యాన్ని విని గ్రహించు. ఒకనొక సందర్భంలో ఒక సువార్తికుడు సువార్తను బోధిస్తూ ప్రయాణమే వెళుతూ ఉన్నాడు. సమయం గడిచిపోతున్నది, మరలా తను తన యొక్క గృహానికి తిరిగి రావాలి. కానీ వెళ్ళినటువంటి ప్రదేశము ఇంకా మంచి అవకాశాన్ని ఇస్తున్నట్లుగా, సువార్త ప్రకటించడానికి ద్వారములు తెరుస్తున్నట్లుగా ఉండడంతో అతడు లోతుగా వెళుతూ ఉన్నాడు. అయితే చీకటి పడుతున్నది. ఆ తరుణంలో సరే తన తిరోగమనాన్ని ప్రారంభించాడు. తను తిరిగి మరలా వెనక్కి వస్తూ ఉన్నాడు. వచ్చే క్రమంలో చీకటి పడిపోయినది, అర్ధరాత్రి అవుతున్నది. ఆ సమయంలో ఎవరూ లేరు, ఏ మనుషులు కూడా అక్కడ లేకపోవడంతో తను వెతుకుతూ ఉన్నాడు. ఆ క్రమంలో ఏదో ఒక దూర ప్రదేశంలో చక్కని మారుమూల ప్రాంతంలో ఒక ఇల్లు కనబడింది. ఆ ఇంటికి వెళ్ళాడు, తలుపు కొట్టాడు. తలుపు తీసినటువంటి వ్యక్తి ఇతన్ని చూసి, ఏం కావాలి ఈ అర్ధరాత్రి వేళ అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నేను దారి తప్పిపోయాను, నన్ను ఒక నా ఊరికి నన్ను చేర్చగలవా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, సరే నాతో పద అన్నాడు. వెళ్తూ ఉన్నారు వీరిద్దరు ప్రయాణమై. ఇదిగో రాళ్ళు తగులుతున్నాయి, రప్పల్లో ప్రయాణమవుతున్నారు, ఇదిగో బురద మార్గంలో వెళుతున్నారు, నీటి మార్గాన్ని దాటి వెళుతున్నారు. ఇలా రకరకాలైనటువంటి అన్ని హెచ్చు తగ్గుల మధ్య వీరి ప్రయాణం సాగుతున్నది. అతనికి ప్రశ్న వచ్చినది, ఏంటి అంటే అడిగాడు. ఉండబట్టలకి దైవజనుడు అడిగాడు అతన్ని, అయ్యా మీరు వెళుతున్నటువంటి మార్గము సరైనదేనా, అది మీరు గ్రహించగలుగుతున్నారా అని అన్నప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేనే మార్గము అన్నాడు. నిజమే కదా. ఈ లోకంలో మనకు ఎటు వెళ్ళాలి, ఏది చేస్తే సరైనది, ఏది చేస్తే తప్పు, ఏది చేస్తే ఒప్పు అనేది మనకు తెలియనటువంటి పరిస్థితిలో బైబిల్ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. బైబిల్ మనకి మార్గంగా ఉంటుంది. ఆ బైబిల్లో పరిచయం చేయబడినటువంటి దేవుడు, బైబిల్ రాసినటువంటి, బైబిల్కి ఆధారభూతుడైనటువంటి ప్రభువారు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేనే మార్గమును. ఈ సువార్తను నీవు అంగీకరించగలుగుతున్నావా? నీతిమంతుడిగా తీర్చడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఒకవేళ నీవు క్రీస్తుని అంగీకరించినటువంటి క్రైస్తవుడిగా అయినట్లయితే, నీవు నీతిమంతుడిగా
నీవు ఏ నిర్ణయం తీసుకుంటున్నావు? ఈరోజు వేకువ జామున లేచిన తర్వాత నీ గురి గమ్యాన్ని నీవు నిర్దేశించుకోగలుగుతున్నావా? లేదా ఒక పాపభూయిష్టమైనటువంటి పనుల్లో వాటిని ఆస్వాదిస్తూ వాటి అందు సంతోషిస్తూ కొనసాగడానికి నీ నిర్ణయాన్ని నీ ఉదయాన్ని తీసుకుంటున్నావా? నీ నిర్ణయము ఎక్కడ నిర్ణయము ఏమై ఉంది? ఏం చేయాలనుకుంటున్నావు ఈ దినాన్న? ఈ దినాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీవు నీతిగా బ్రతకడానికి నీ ప్రయత్నం ఏంటి? సో ఒక చిన్న ప్రశ్నను నీ ముందు ఉంచుతున్నాను. నీవు నీతిమంతుడివై బ్రతకడానికి ఎవరి సాయం కావాలి? దేవుని సాయం లేకుండా నువ్వు బ్రతకగలవా? ఒకవేళ అలాంటి ప్రయత్నం నువ్వు చేస్తే అది నీ యొక్క స్వనీతి అవుతున్నది. నీ ప్రభువారు నిన్ను రక్షించారు కాబట్టి, ఆయన నిన్ను నిలబెట్టగలడు కాబట్టి స్వయంగా స్వతహాగా నీవు పాపాన్ని జయించలేవు. యేసుక్రీస్తు వారి సహాయంతో మాత్రమే, దేవుని యొక్క వాక్యంతో మాత్రమే నువ్వు దీన్ని సాధించగలవు. ప్రభువారు నిన్ను దర్శించి తన యొక్క వాక్య దర్శనమును అనుగ్రహించి నిన్ను బలపరిచి నడిపిస్తాడు. ఇదిగో నీవు నీతిమంతుడిగా తీర్చబడటానికి ఎవరు దీనికి కారణమంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. ఓ నా ప్రియుడా, ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి నీవు రక్షించబడిన విధానం ఏంటో తెలుసా? నీ అంతటా నీవు రక్షించబడలేదు, ప్రభువారు మాత్రమే నిన్ను ఏనాడో పిలుచుకొని ఆయనను ఏర్పాటు చేసుకుని నీతిమంతునిగా తీర్చి నీకు ఆ సత్క్రియలు అనేటువంటి గుణాన్ని నీలో పెట్టాడు. అందువలన నీవు నీతిమంతుడిగా తీర్చబడి నీతి క్రియ కార్యములు చేస్తూ పరలోక రాజ్యమునకై నిన్ను నువ్వు సిద్ధపరచుకోవడానికి దేవుడు చూపినటువంటి కృప ఇది. రోమిల రాసిన పత్రిక 8:25-8 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో ఆ ప్రక్రియ అంతటిని కూడా, దాన్ని బంగారు చైన్ అని పిలుస్తారు. అంటే ఎలాగున ఒక వ్యక్తి తీర్చబడగలడు, అది మీరు చదివి గ్రహించండి. అయితే నీ అంతట నీవు స్వయంగా స్వతహాగా నిన్ను నీవు రక్షించుకోనలేవు. ఒకనొక దైవ సేవకుడు ఒక ఊరిలోనికి వెళ్ళాడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి చక్కగా ఉన్నటువంటి కోళ్ళన్నింటిని కూడా చూశాడు. వాటన్నిటిని చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది. కోడి పిల్లలన్నీ కూడా ఒకే రకమైనటువంటి ఎర్ర దారంతో అవి ఒక గుర్తుగా వాటి మీద వేయబడింది. ఏంటి అని ఇతని అత్యుత్సాహము ఆపుకోలేక ఆ లోకల్ పాస్టర్ని అడిగాడు. అప్పుడు ఆ లోకల్ పాస్టర్ గారు ఏమన్నారంటే, అయ్యా, కోడి పిల్లలను మేము రక్షించుకోవడం కోసం మేము చేసేటువంటి పనిలో భాగం ఏంటంటే ఆ కోడి పిల్లలను జాగ్రత్తగా తీసి వాటికి ఎర్రని రెబ్బన్ను మేము కడతాము. దీనివల్ల జరిగేటువంటి ప్రతిఫలం, దీనివల్ల కలిగేటువంటి మేలు ఏంటి అంటే ఆకాశంలో ఉన్నటువంటి గ్రద్ద ఆకాశం నుండి చూస్తూ ఉంటుంది. ఈ దేన్ని పట్టుకొని తినాలి అనే ఆలోచనతో అది పైనుంచి చూస్తున్నప్పుడు ఇలాంటి కోడి పిల్లలు కనబడినప్పుడు ఆ కోడి పిల్లలను అవి తినకుండా ఆపివేస్తున్నట్లుగా మేము గమనించాము. అందుకనే ఇక మేము ప్రతి ఒక్క కోడి పిల్లలకు కూడా అలాగే చేస్తూ ఉన్నాము. ఇది మాకు ఇక ఆనవాయితీ అయిపోయినది. ఈ కోడి పిల్లలు వాటి యొక్క గొప్పతనం వల్ల అవి రక్షించబడలేదు, వాటి యొక్క యజమానుడు చేసినటువంటి పని వలన అవి రక్షించబడ్డాయి. నీవు నేను నీతిమంతుడిగా తీర్చబడ్డానికి బలమైన కారణం ఏంటో తెలుసా? ప్రభువారు నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు. ఈ సత్య సువార్త నీ దగ్గరకు వస్తున్నప్పుడు దాన్ని నాకు వద్దు, ఇది నాది కాదు అని నువ్వు త్రోసివేయొద్దు. ఇది నిన్ను నీతిమంతునిగా తీర్చడానికి ఇది మంచి చక్కని అవకాశం నీకు ఇస్తున్నది. ఒకవేళ క్రైస్తవుడుగా నువ్వు మార్చబడినట్లయితే, క్రీస్తుని సొంత రక్షకునిగా నీవు నమ్మి విశ్వసించినట్లయితే, నీవు బాప్తిస్మ అనే సత్క్రియను చేసి నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు కొనసాగవలసినటువంటి విధానాల్లో నీవు వదిలిపెట్టవలసినటువంటి పాపాలు చాలానే ఉంటాయి. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక 6:13-14 చూస్తే పాపము ఇక మీద మీ మీద ప్రభుత్వము చేయదు అని అక్కడ చెప్పబడినప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నావు? ఇక నా మీద పాపం ప్రభుత్వం చేయదు కాబట్టి అనే ఆలోచనతో నువ్వు ఉంటున్నావా? ఇక్కడ రక్షించబడిన వ్యక్తి రక్షణకు సంబంధించినటువంటి సత్క్రియలు తనలో ప్రారంభించబడడానికి తను సూచనగా ఏం చేస్తూ ఉంటాడంటే, ఇక నేను పాపిని కాదు అని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి. అందుకని పేతురు తన యొక్క పత్రికలో రాస్తుంటాడు ఆ దేవుడు ప్రస్తావించినటువంటి మాట, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండడని చెప్పినటువంటి ఆ వచనాన్ని అనేక సార్లు గుర్తు చేసుకోవచ్చు మన బైబిల్లో. పేతురు కూడా అదే విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాడు.
నీతిగా బ్రతకడానికి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. పాపం విషయంలో నీవు నిర్ణయం తీసుకుంటూ ప్రభువారి యొక్క సహాయాన్ని నువ్వు వేడుకున్నప్పుడు నీవు పాపాన్ని జయించగలవు. పా ప్రభువు నన్ను రక్షించుకున్నాడులే, ఇక ఆయనే చూసుకుంటాడు అనేది కాదు. ఇక్కడ నీ యొక్క ప్రయత్నాన్ని దేవుడు నిర్ణయించిన తన యొక్క చిత్తాన్ని నీవు నెరవేర్చున్నట్లుగా నీతిగా బ్రతకడానికి నీ యొక్క ఉద్దేశాలను బైబిల్కు అనుగుణంగా నీవు బైబిల్ చదువుతూ దానికి అనుగుణంగా నువ్వు బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన తన యొక్క ఉచితమైన కృపను చూపించి తన యొక్క నీతిని నీ యందు బయలుపరచబడినట్లుగా చేస్తూ ఉంటాడు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీవు యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నావా? ఎక్కడో దేవుడు కాదు, సార్వత్రికంగా ఒకే దేవుడు. ఈ దేవుణ్ణి నీవు నమ్మనట్లయితే నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. నీ ఈ దేవుణ్ణి నీవు సొంత రక్షకునిగా ఇంకా అంగీకరించకపోతే, నీతిమంతుడిగా నువ్వు తీర్చబడలేదు అని నీకు ఆలోచన వచ్చినట్లయితే బైబిల్ గ్రంథం చదివినప్పుడు స్పష్టంగా అర్థమైంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. జన్మ పాపం మనలో ఉన్నది, కర్మ పాపం మనలో ఉన్నది. ఈ పాపమును నీ యొద్ద నుండి తీసివేయడానికి, నీలో నుండి తీసివేయడానికి కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే ఇది చేయగలరు. అది ఆయన ఈ 2000 సంవత్సరముల క్రితం ఆయన భూమి మీదకు వచ్చి నీ కోసం నా కోసం తండ్రి యొక్క ఉగ్రతను తన మీద వేసుకొని ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ ప్రక్రియను జరిగించేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆ వినుట అనే ప్రక్రియను మొదటగా ప్రారంభించి సువార్తను నీ దగ్గరకు తీసుకొస్తాడు. ఇదిగో ఈ దీవెన ఛానల్ వారి ద్వారా చక్కని సువార్త నీకు అందించబడుతున్నది. ఇదిగో విన్నటువంటి నీవు ఈ దీనిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. నీ యొక్క పాపములను ఒప్పింపచేసి యేసుక్రీస్తు వారు నా ప్రభు అని నీవు ఒప్పుకునేటట్లుగా చేస్తాడు. అప్పుడు నీవు రక్షించబడతావు. ఇక అక్కడ నుంచి ఒక పసిపిల్లవాడు పాలతో ప్రారంభమై ఒక మంచి సాలిడ్ ఫుడ్ని తింటూ ఇంకా ఎదుగుతూ అంచెలంచెలుగా ఎదుగుతున్నట్లుగా క్రీస్తులో నీవు సంపూర్ణమైనటువంటి దిశగా నడిపించబడటానికి ఆయన ఎన్నుకున్నటువంటి విధానం ఏంటో తెలుసా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూద్దాం. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు, ఉదాహరణకు 5 గంటల ప్రాంతంలో చూసినటువంటి వెలుగు, ఆ తేజస్సు 6 గంటల సమయంలో ఇంకా కొంచెం ఎక్కువవుతుంది, ఆ తర్వాత 8. ఇలాగున పట్ట పగలయ్యేంత వరకు కూడా వేకువ వెలుగు అనేది తేజరిల్లుతూ ఉంటుంది. అలాగనే నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఒక క్రైస్తవ విశ్వాసిగా నీవు నడుస్తున్నటువంటి మార్గము, అప్పుడే రక్షించబడ్డావు అని అనుకుందాం. రక్షించబడినటువంటి నీవు నూతనమైనటువంటి ఆ దశలో నువ్వు ఉంటుండగా నడుస్తుండగా వెళుతున్నటువంటి క్రమంలో నీ మార్గం అనేది నీకు సుగమం చేయబడదు అనుకుందాం. అయితే కొంత లోతుగా వెళ్ళేటప్పుడు ఇంకా ఏంటి ఈ ప్రాబ్లమ్స్, ఏంటి ఈ సమస్యలను నేను ఎలా అధిగమించగలను, వీటిని నేను ఎలాగునా వీటిని అధిగమించగలను అని నీకు ఆలోచన కలుగుతూ ఉంటుంది. ప్రభువారు తన యొక్క నీతిని నీకు బయలుపరుస్తూ ఉంటారు. ప్రతి విధమైన శోధనలో నువ్వు ప్రవేశించినప్పుడు, ప్రతి విధమైనటువంటి శాపమునకు పాపమునకు లోనయ్యేటువంటి ప్రతి స్థితిలో నీవు నడిపించబడుతున్నప్పుడు అధైర్యపడవద్దు. నిన్ను వెన్ను తట్టి నడిపించగలిగినటువంటి ప్రభువు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను ఏం చేస్తూ ఉంటాడంటే, ఇదిగో ఈ వెలుగు కాకుండా ఇంకా మరికొంచెమైనటువంటి లోతైన వెలుగు, ఇంకొంచెం అత్యధికమైన వెలుగు, ఇలాగున నిన్ను ఆయన అత్యధికమైన వెలుగులోనికి తీసుకువెళ్తాడు. పట్టపగలయ్యేంత వరకు అంటే, ఇదిగో కోటి సూర్యుల కాంతిని మించినటువంటి ప్రభువు పరలోకంలో ఉంటాడు. ఆయన్ను చేరేంత వరకు కూడా నీవు ఎంచుకున్నటువంటి మార్గము ఇక్కడతో అంతమైపోదు, ఇక్కడతో ఆగిపోదు. ఇది అంచెలంచెలుగా, ఇదిగో ఇంకా తేజరిల్లుతూ ఉంటుంది నీ యొక్క మార్గము. స్పష్టంగా నీకు అది కనబడుతున్నది, ఇది జీవ మార్గము అని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఇందులో ఈ మార్గము యొక్క గమ్యము నిత్య జీవము అని నీవు నిర్ణయం తీసుకోగలవు. ఓ క్రైస్తవుడా లేక క్రైస్తవుడిగా మారినటువంటి నా సహోదరుడా, నీకు ఇస్తున్నటువంటి హామీ, నా బైబిల్ గ్రంథం నీకు ఇస్తున్నటువంటి హామీ,
ఏంటో తెలుసా? నా ప్రభువు నిన్ను నడిపించగలడు. నీవు నిర్ణయం తీసుకో. ఒక స్థిర హృదయానికి నువ్వు రావాలి. ఏమని? పాపము చేయకుండా ఉండాలి. యథార్థ హృదయంతో నేను బ్రతకడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నమును నువ్వు కొనసాగిస్తున్నప్పుడు ప్రభువారు నిన్ను ఇంకా మెచ్చి ఆయన నిన్ను ఫలింపునకు ఆయన నడిపిస్తారు. ఒకవేళ నిజమే క్రైస్తవుడా, నీ యొక్క బలహీనతలను బట్టి నువ్వు ఒకవేళ పడిపోతున్నావేమో. ఇలా పడిపోతున్నప్పుడు నువ్వు అనుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒక మారు పడిపోయినా నా ప్రభు నన్ను లేపుతాడు. రెండోసారి పడిపోయావనుకో, ప్రభా నన్ను క్షమించు. మూడోసారి, ప్రభా నన్ను క్షమించు. ఇలాగన నీతిమంతుడు ఏడు మార్లు పడిపోయినా మరలా తిరిగి లేస్తాడు. అయితే నీవు ఏ ఫలమునిస్తున్నావు? గలతీ రాసిన పత్రిక 5:22 ఉన్నటువంటి ఫలములు నీవు ఇస్తున్నావా? సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశానిగ్రహము, సాత్వికము, ఇలాంటి 9 ఫలములను నీవు ఫలించగలుగుతున్నావా? ఇది నీతిమంతునికి మాత్రమే సాధ్యము. ప్రభువులో ఉన్నటువంటి వానికి మాత్రమే ఇది సాధ్యము. నీవు ఆయన ఆ యోరను నాటబడినట్లయితే, యిర్మీయా గ్రంథం 17:7 ప్రకారము ఆ నీటి యోరను నాటబడినటువంటి వృక్షం ఎలాగైతే చక్కని ఫలములు ఫలిస్తూ ఉంటుందో అలాగే నువ్వు కూడా ఫలించాలని ఇష్టపడుతున్నావా? అయితే క్రీస్తులో నిలబడు, క్రీస్తులో అంటకట్టుబడు, ఆయన నీకు ఫలింపును అనుగ్రహిస్తాడు. నీ యొక్క ఫలములు వచ్చేంత వరకు కూడా నువ్వు వెయిట్ చేసి చూసినప్పుడు నీవు ఫలించినటువంటి ఫలములు, ఒకవేళ కారు ద్రాక్ష అయితే ప్రశ్నించుకోవాలి. ఒకవేళ అవి మంచి ఫలములుగా జనులందరూ కూడా గుర్తించదగినవిగా ఉంటే, గుర్తించదగినటువంటి ఫలములు అవి తీయనివి అయి ఉంటే అవి నీవు అప్పుడు అనుకోవచ్చు, నేను నిజమైన ద్రాక్షవల్లిలో నేను నాటబడ్డాను కదా అని. ఓ, నీవు నీ యొక్క మార్గమును ఎలా సరిచూసుకునగలవు? యథార్థవంతుడు తన యొక్క మార్గము, తను నడుస్తున్నటువంటి మార్గములు వెళుతున్న కొద్దీ అతని యొక్క మార్గము సుగమం చేయబడుతున్నది. నేటి నా యొక్క అంశమును నేను ముగిస్తున్నాను. ఏంటంటే, నీతిమంతుడు ఎలాగునూ బ్రతకాలి, నీతిమంతునికి కలిగేటువంటి ఫలములు ఏంటి అని ఆలోచిస్తే, నీవు నీతిమంతుడిగా ఎలా తీర్చబడ్డావు? యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే. ఆయన రక్తము ద్వారా నీవు కొనబడ్డావు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నీవు ముద్రించబడ్డావు. ఎఫెసీయుల రాసిన పత్రిక 1:10 మనం చూస్తాం. ఇలాగను నీతిమంతునిగా తీర్చబడ్డ నీవు సత్య సువార్త ద్వారా, వినుట ద్వారా ఆ సత్య సువార్తను అంగీకరించినటువంటి నీవు, రక్షించబడిన తర్వాత బాప్తిస్మానికి విధేయత చూపించిన తర్వాత నీతిమంతుడిగా పిలువబడడానికి అర్హుడవైన తర్వాత నీ యొక్క భక్తి జీవితాన్ని నువ్వు బ్రతుకుతూ వెళుతున్నప్పుడు ఎక్కడ ఆటుపోట్లు వచ్చినా వాటికి మాత్రం తొలగొద్దు. ఇదిగో నీతిమంతులు వేరు, స్థిరముగా ఉంటుంది. ఆ యొక్క చక్కని వచనాన్ని ఒకసారి నేను చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథం 12:12. నీతిమంతుల వేరు చిగుర్చును. నీవు నీతిమంతుడు అయినట్లయితే నీ వేరు చిగిర్చేదిగా ఉంటుంది. అలాగే మరొక వచనం, సామెతల గ్రంథం 12:3, నీతిమంతుల వేరు కదలదు. ఇలాంటి మంచి వాగ్దానాలు దేవుడికి ఇస్తున్నాడు. నీతిగా బ్రతికినట్లయితే నీవు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, నీ పిల్లల తరములు కూడా ఆశీర్వదించబడతాయి. అయితే ఇంకొక అమూల్యమైనటువంటి నీతిమంతునికి కలిగేటువంటి ఫలముల గురించి సామెతల గ్రంథం 11:10 మనం గమనించినప్పుడు ఆ సొలొమోను గ్రంథకర్త చక్కని మాటలను నీతిమంతుడికి కలుగుతున్నటువంటి ప్రతిఫలాల గురించి మనకు తెలియజేస్తున్నాడు. ఇదిగో నీవు నేను అలాంటి నీతి ఫలములు కలిగి ఉండడానికి ప్రయత్నించేద్దాం. నీతిమంతుల యొక్క కోరిక ఉత్తమమైనది. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నందుదురు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. నీవు భక్తి మార్గంలో నడుస్తున్నప్పుడు సామెతల గ్రంథం 13:9 ప్రకారం నీతిమంతుల వెలుగు తేజరిల్లును. నీవు నీతిమంతుడవా కాదా అని ఎలాగను తెలుసుకోగలవు అంటే, నీ యొక్క నీతి మార్గమును, నీ యొక్క భక్తి జీవితాన్ని నీవు పరిశీలించుకున్నట్లయితే అక్కడ నీకు అర్థమవుతుంది, నేను నీతిగా బ్రతుకుతున్నానా లేదా. ఎందుకు బ్రతకాలి? క్రీస్తు వారి కోసం ఎందుకై నువ్వు కదలకుండా స్థిరుడిగా ఉండాలి అంటే, నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనం ఆయన కోసం ప్రయత్నం చేస్తూ ఆయన కోసం బ్రతకడానికి మన యొక్క చివరి శ్వాస వరకు ఆయన కోసం మాత్రమే బ్రతుకుదాం. మన యొక్క ప్రయత్నాలన్నింటిని కూడా ఆయన దీవించునుగాక. ఒకవేళ పాపమును ఎక్కువగా నువ్వు చేస్తున్నట్లయితే నీలో కలగవలసినటువంటి ప్రశ్న, నేను కారు ద్రాక్షలు కాస్తున్నాను కదా, నేను అంటు కట్టబడిన దానికి తగినట్లుగా ఫలములు నేను ఫలించట్లేదు కదా, నేను అసలు రక్షించబడ్డానా? ముందే ప్రశ్న వేసుకుంటే సరిపోతుంది. లేక
అనవసరంగా నీ యొక్క సమయాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటావేమో. నువ్వు విన్నటువంటి సత్య సువార్త నిన్ను నడిపించినటువంటి దేవుడు బలమైనటువంటి దేవుడు. ఆయన నిత్యము నిన్ను తన యొక్క వెలుగులో, కాపుదలలో, కృపలో నిన్ను ముందుకు నడిపించగలడు. నీ యొక్క ప్రయత్నాన్ని మాత్రం ఆపివేయద్దు. నీతిగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేస్తుండు. ఆఖరి వరకు నీ యొక్క ప్రయత్నంలో కొనసాగించినట్లయితే దేవుడు నిన్ను ఇదిగో పట్టపగలగు వరకు నీతిమంతుల యొక్క మార్గము తేజరిల్లినట్లుగా చేస్తాడు. ఇది నీ నాయక జీవితాల్లో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము. ఈ వాగ్దానాన్ని మనము పొందుకుందాం. ఎందుకంటే మన యొక్క మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది. దేవుడు తన యొక్క మాటలను మన వినికిడిలో దీవించునుగాక. పరిశుద్ధుడవైన మా తండ్రి, నీతిగా నేను నిలబడగలను అని అనుకుంటూ ఉంటానేమో, కానీ నా వంతు ప్రయత్నము నేను చేస్తూనే నీ యొక్క వాక్య సహాయమును, నీ యొక్క కృపను వేడుకుంటూ నేను ఇలాగను ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే నా యొక్క భక్తి మార్గంలో నేను ముందుకు వెళ్ళగలను. నా యొక్క భక్తి మార్గము అంతకంతకు తేజరిల్లినట్లు చేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని, నీవు మాత్రమే నన్ను నీతిమంతునిగా తీర్చగలవని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాను. త్రియేక దేవ, మీకు వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి అత్యంత కృప కలిగిన నామమున ఈ ప్రార్థన అప్పగించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. మా యొక్క సందేశం మీకు నచ్చినట్లయితే మీ యొక్క ప్రార్థన అవసరతల కోసం మమ్మల్ని సంప్రదించగలరు. మా ఆరాధనలు ఆదివారం ఉదయమున నిమ్రా కాలేజ్ రోడ్, సైనాయి చర్చ్ కిళ్ళ రోడ్లో, ఇబ్రహీంపట్నం, అక్కడ మీరు వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ 9700721276 మరియు 7207255776. ఈ చిరునామాకు మీరు మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రార్థన అవసరాల కోసం ఎల్లప్పుడూ ప్రభు సేవలో మీ దాసుడు ప్రభు సేవకుడు జేమ్సన్. అందరికీ వందనాలు. ఏసయ్యే నండి.